గుడ్ న్యూస్. హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ప్రకటించారు పార్టీ తరపు నుంచి. మేనిఫెస్టో విన్న తర్వాత రకరకాల మాటలు కూడా విన్నాం, దానికి కౌంటర్లు వేస్తూ అన్ని మా పథకాలనే మార్చి మీరు పెట్టేస్తున్నారు, ఆల్రెడీ మేము ఇప్పుడు ఇస్తున్నవే, మీరు కొత్తగా ఇచ్చేది ఏంటని ప్రభుత్వం అడుగుతున్నమాట, మంత్రులు మాట్లాడని చూసాం. కానీ ఇంకొక మాట వినపడుతుందండి, ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి, కలిసి పోటీ చేస్తారు అటు బీజేపీ, జనసేన, టీడీపీ అని అంటున్నారు. ఇలా ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు ముగ్గురు కలిపి కదా నిర్ణయం తీసుకోవాలి, ఇది కేవలం టీడీపీది మాత్రమే మేనిఫెస్టో అన్నట్టుగా ఉంది. ఇది ఎక్కడ రాజకీయం అర్థం అవ్వట్లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలివి చూపిస్తున్నారంటూ కొంతమంది కొన్ని వర్గాలు మాట్లాడుతున్నమాట. ఇది ఒకసారి ఇదే టాపిక్ పైన మీ విశ్లేషణ ఏంటో చెప్పండి. పక్క రాష్ట్రం తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ సోదరి సోదరిమణులందరూ కూడా. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే ఈరోజు జరిగిన పరిణామాలు మీరు చెప్పిన టాపిక్లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు రాజమండ్రి కేంద్రంగా. దాంట్లో ఆల్మోస్ట్ నిరుద్యోగులకు భృతి కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, అన్నీ కూడా ఆల్మోస్ట్ వైసీపీకి ప్యారల్గా అది దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ఓటర్లని ఆకర్షించడానికి తనకున్న అనుభవంతో ఆ పథకాలు ప్రవేశపెట్టాడు, తప్పులేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరన్న రెండో పాయింట్లో ఉమ్మడిగా పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఎందుకు ముందే జనసేన కన్సెంట్తో చేశారా లేదా అనేది ఇక్కడ ముందు ప్రశ్నలు చాలామంది కొన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఇది ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఒక మంచి పరిణామం తనకున్న పరిజ్ఞానంతో పవన్ కళ్యాణ్ గారు చాలా ఒక మెట్టు దిగి చంద్రబాబు నాయుడు గారు కలుపుకొని బీజేపీని ఒప్పించి ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మీద పోటీ చేయాలి, జగన్ రహిత వైసీపీ రహిత ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాడు బలంగా. కాబట్టి ఆయన లైన్ చాలా క్లియర్ క్లారిటీగా ఉంది పవన్ కళ్యాణ్ గారిది. కానీ ఇక్కడ టీడీపీ క్యాడర్లో వాళ్ళ యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే ఈ జనంలో కొద్దిగా ఇది కావచ్చు, మేనిఫెస్టోలో వాళ్ళు తీసుకున్న మహానాడులో నిర్ణయాలు కావచ్చు, మాకేమిలే ఇంకా అధికారంలో వస్తారనే భ్రమ కలుగుతుందనేది అనిపిస్తుంది. అంటే ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ పనికిరాదు. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉండొచ్చు కానీ ఆవేశంతో కూడిన ముందు చూపుతో కూడిన కోట్లాది మంది ప్రజాదరణ పొందిన పవన్ కళ్యాణ్ గారిని కాదని జనసేన పార్టీని కాదని ముందుకెళ్తే చంద్రబాబు నాయుడు మరలా కాదు. మేబీ ఇప్పుడు అంటే సెకండ్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో వాళ్ళ మాటలు ఎలా ఉంటుందంటే ఏదో ఒక 20 సీట్లు ఇస్తే జనసేనలో పోయిద్దిలే అనే చిన్న చూపు, అంటే పార్టీని కించపరిచినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు పోతే కనీసం ఓట్లు వేసేవాళ్ళు కూడా లేరు. పవన్ కళ్యాణ్ ఒక చరిష్మా ఉంది, పరిణితి చెందిన రాజకీయ నాయకున్నాడు, స్థిత ప్రజ్ఞతో వ్యవహరిస్తున్నాడు. బీజేపీ వాళ్ళు వద్దు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు అని బీజేపీ అంటున్నా, బీజేపీ రాష్ట్ర నాయకత్వం సోమవీరరాజు గారితో సహా అందరు అంటున్నా, కానీ మొక్కవైన ధైర్యంతో అతనుకున్న చరిష్మాతో బీజేపీ కేంద్ర అధిష్టానాన్ని ఒప్పించి ఆ దిశగా బీజేపీ కూడా ఉండాలి అని చెప్పి, టీడీపీ కూడా ఉండాలండి మనకి అని చెప్పి బీజేపీ పెద్దలను ఒప్పించిన గురుతర బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్తో చెప్పకుండా ఎట్లా మీరు టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు? అంటే జనంలో ఒక రకమైన ఇది కదా, నెగిటివ్ డెఫినెట్గా నెగిటివ్ అవుతుంది, డెఫినెట్గా 100% నెగిటివ్ అవుతుందండి. గీతాంజలి గారు మీరు చెప్పిన విధంలో బలమైన అభ్యర్థిని, బలమైన అభ్యర్థి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు, అది వీళ్ళకి కూడా తెలుసు, అనుభవం ఉంది, పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఉన్నాయనే ఉద్దేశంతో టీడీపీని కలుపుకొని వెళ్దాం. ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు, కొన్ని స్థానాలు అడుగుతాం, దాంట్లో మంచిగా వచ్చినప్పుడు స్థానాలు దాంట్లో కింగ్ ఆర్ కింగ్ మేకర్ అని మన చేతిలో ఉంటుంది, అప్పుడు మనం అడగొచ్చు, ప్రశ్నించవచ్చు అనేది పవన్ కళ్యాణ్ లైన్. ఆయన క్లిస్టర్ క్లియర్గా క్లారిటీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అన్న దీనికి బయట జనంలో ఉన్న ఈ యొక్క ఇదిని, వాళ్ళ యొక్క కన్ఫ్యూజన్ స్థితిని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే క్యాడర్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఒకటి ఫస్ట్ మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టో కాకుండా ఇండివిజువల్గా సొంత మేనిఫెస్టోని ప్రకటించడం అనేది చాలా తప్పుడు నిర్ణయం, అది రెక్టిఫై చేసుకోవాలా. సరే, ప్రకటించేటప్పుడు ప్రజలు పార్టీ యొక్క స్థితిగతులు, పార్టీ క్యాడర్ని ఉత్సాహపరచడానికి ప్రకటించారా లేకపోతే ఇది పవన్ కళ్యాణ్తో డిస్కషన్ చేశారా అనేది ప్రజలకి తేటతెల్లం కావాలి. రెండోది గీతాంజలి గారు సత్తెనపల్లి నియోజకవర్గం, ఖచ్చితంగా అడగాలి సార్ దీని గురించి. ఎందుకంటే సత్తెనపల్లి నియోజకవర్గం అనేది చాలా కీలకమైన నియోజకవర్గం. అంటే జనసేన ఎక్స్పెక్ట్ చేసింది ఆ ప్లేస్లో, అది 100% జనసేన ఎక్స్పెక్ట్ చేసింది. సత్తెనపల్లిలో కూడా కొన్ని వేల మందితో మీటింగ్ పెట్టాడు, అక్కడ ఉన్న క్యాడర్ని పట్టున్న ఏరియా అని భావించ పక్కగా
ఎందుకు పట్టుందంటే మొదట్లో ప్రజారాజ్యం కాడించి సత్తెనపల్లి అని అంటే ఎక్కువగా కాపులు బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటారు. డిసైడ్ ఫ్యాక్టర్ అక్కడ ఎవరిని కోడెల అప్పుడు అంతకుముందు పోటీ చేసిన గెలిచిన కాపుల యొక్క ఓట్ల వల్ల గెలుపొందాడు. తర్వాత కోడెల ఆత్మహత్య చేసుకోవటం శివరాము ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కోడెల శివరాముకి అసలు కనీసం 3 సంవత్సరాల నుంచి ఆయన ఇంటర్వ్యూలో కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా అపాయింట్మెంట్ కూడా 5 నిమిషాలు ఇవ్వట్లేదు. మేము ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకొని ఉన్నాం. మాకు కోడెల కన్నాతోనే విభేదాలు మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి మా ఫ్యామిలీకి ఆయన ఉంటే ఆయన తీసుకొచ్చి ఎట్లా పెడతారు. కానీ స్ట్రాటజీ ఏంటండి మీ అంటే మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన కన్నాను తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టడం కానీ అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు అంటే పోటీగా భావించారా ఇదే సరైన పోటీ అమ్మాయి. ఆయన కూడా అండి 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 4 సార్లు మంత్రిగా పనిచేశాడు, మంచి ఫాలోయింగ్ ఉన్న నేత, అది ఒప్పుకోవాల్సిందే. కానీ ఇక్కడ కాపులు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటారు. ఆ సీటు జనసేన ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళతో కూడా డిస్కషన్ చేశారా లేదనేది తెలియాల. తెలియకుండా వీళ్ళు పోటీ చేస్తే రేపు జనసేన క్యాడరు కాపు సమాజవర్గం సపోర్ట్ చేయలేదనుకోండి, అప్పుడు ఏమవుద్ది? కన్నాగారు ఓడిపోతారు, మళ్ళీ అంబటి రాంబాబు రావడానికి అవకాశం ఉంటుంది. అంబటి రాంబాబు అంటే ఒక నోరు ఉన్నది, మంచి స్పీకరు, మంచి ఆరేటర్, కాబట్టి ఇతను ఈ పార్టీ కావాలన్న ఉద్దేశంతో మొదట విడత ఈగిపోయినా రెండోసారి అతన్ని మంత్రిగా చేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న క్యాడర్లో ఉన్న టీంలో కీలకమైన వ్యక్తులు అంబటి రాంబాబు ఒకళ్ళు. అంబటి రాంబాబు గెలిపించుకోవడానికి వైఎస్ఆర్సీపీ శాయశక్తులు ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడో తీసుకొచ్చి గుంటూరు పెద్ద కూర పొడి చేసిన వ్యక్తిని సత్తెనపల్లి పొడి చేపిస్తున్నారనేది అది తీసుకొస్తారు. ఇప్పుడు ఏది తీసుకొచ్చినా ఇక్కడ ఏంటంటే అక్కడ కన్నా లక్ష్మీనారాయణ రేపు గెలవాలి అంటే టీడీపీ అభ్యర్థి గెలవాలి అంటే పవన్ కళ్యాణ్ చేతిలో ఉంటుంది, జనసేన చేతిలో సపోర్ట్. ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు ఒకటి రెండు రేపు ఇంకా ఎక్కువైతే ప్రజల్లో ఒక రకమైన అలజడి, ఇదేంట్రా బాబు ఒక మెట్టు దిగి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని ఉంటే మంచిదని చెప్పి బీజేపీ అధిష్టానంతో మాట్లాడి జాతీయ స్థాయిలో రాజకీయం చేస్తున్న పవన్ కాదని పవన్ కూడా చెప్పకుండా ఈ మేనిఫెస్టోలో సొంతంగా ప్రకటించడం ఏంటి, అభ్యర్థులు ప్రకటించడం ఏంటి? కానీ సత్తెనపల్లికి సంబంధించి జనసేన నుంచి ఏదైనా వాయిస్ వినిపించిందా అండి? ఎక్కడండి ఇప్పుడు సత్తెనపల్లికి సంబంధించి కన్నా అంటే ఇన్ఛార్జ్ చేయడం నిన్న జరిగిన పరిణామాలు ఈ 2 రోజులే కాబట్టి జనసేన ఆల్రెడీ అక్కడ బలమైన నాయకులు ఉన్నారు. మొదటి నుంచి ఆ యొక్క స్థానం కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, సమస్యాగతంగా గ్రామస్థాయిలో పోరాడే వాళ్ళు ఉన్నారు, అక్కడున్న సభల్లో సమావేశాలు సక్సెస్ చేసి కొన్ని ఎకరాలు ప్రభుత్వం వ్యతిరేకంగా ఇస్తున్నా పర్మిషన్స్ ఇవ్వపోయినా సొంత ల్యాండ్ని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ సభకి ఇచ్చేసిన వాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి. మొదటి నుంచి 10 సంవత్సరాల పాటు పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా సత్తెనపల్లిలో బలమైన అభ్యర్థి జనసేన కూడా ఉంటారు కదా. అప్పుడు జనసేన అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ప్రకటించారనేది క్లారిటీ ఉండాలి. అంతేగాని మేము బాగానే ఉన్నాం, మాకు జనం బాగా వస్తున్నారు ఎక్కడ అని, ఒకవైపు లోకేష్ పాదయాత్ర బాగుంది, చంద్రబాబు నాయుడు గారు బాగున్నారు అని చెప్పేసి ఒక రకమైన ఇది కలిగితే అది టీడీపీకే చేటు, జనసేనకి ఏం కాదు. జనసేన ఇప్పుడు లేకపోతే ఒక 60-70 సీట్లు అడగొచ్చండి, ఆ 70 స్థానాల్లో ఆయన 60 గెలవచ్చు. ఎవరవుతారు కింగ్ ఆర్ కింగ్ మేకర్ అనేది? పవన్ కళ్యాణ్ అవుతాడు. అంటే పవన్ కళ్యాణ్ లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఊహించడం కష్టం. తెలుగుదేశం 40 సంవత్సరాల అనుభవం ఉందన్నా కానీ 4 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా ఇట్లా చెప్పకుండా జనంలో భద్రతా భావం కేడర్లో తీసుకొచ్చినప్పుడు అది నెగిటివ్ వెళ్ళి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడే అవకాశం ఉండదు. ఇలా కాకుండా చూసుకోవాలి. పార్టీ అధిష్టానం, పార్టీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇచ్చి ఇక మీద ముందు ఉమ్మడిగా వెళ్ళాలి. ఏం పథకాలు చేసినా, ఏం ప్రజల్లోకి వెళ్ళినా ప్రజల్లో ఇటువంటి కన్ఫ్యూజన్ స్థితి లేకుండా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత టీడీపీ క్యాడర్కే ఉండదు. రైట్, చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్. ఇప్పుడు సత్తెనపల్లి నెక్స్ట్ ఇంకే ప్లేస్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, ఒకవేళ మళ్ళీ ఈ మేనిఫెస్టో కాదు మళ్ళీ ఉమ్మడిగా ఇంకొక మేనిఫెస్టో ఏమైనా రిలీజ్ చేస్తారనేది, ఇట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ.